నేనేం చేశాను? ఇంకేం చేయాలి? ఏం చేయాలి? పెళ్ళికి వెళ్ళే ముందు ఎన్ని చెప్పాను, ఒకటేనా విన్నావా? అట్లీస్ట్ మా నాన్న ముందు డీసెంట్గా ఉంటే చాలనుకున్నా. మొత్తం నీ మొత్తుకున్న వినకుండా ఆయనే గుద్దేస్తావా ఇడియట్? నువ్వు చేసింది చాలదన్నట్టు మీ నాన్న ఒక్కడు చొత్తనో. నన్ను తిడుతున్నావు కదా, మళ్ళీ మా నాన్న ఎందుకు తిడతావు? తిట్టాలో లేక గుళ్ళోకి తాగొచ్చి నాన్న రవ్వ చేశాడు. ఏ నువ్వు మాత్రం తాగేసి మీ నాన్నని భూతులు తిట్టవా? పెద్ద గొప్ప వాళ్ళ మాట్లాడుతున్నావు, ఇంకోసారి అలా మాట్లాడకు సిద్ధు. సిద్ధు 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 ప్లీజ్ సిద్ధు, సారీ సిద్ధు. నేనే సారీ సిద్ధు. నీకు అసలు బుద్ధి ఉందా? ఇప్పుడు దాకా చేసిన చాలదన్నట్టు నా తాగడం గురించి కూడా వాగేలా? సారీ చెప్పాను కదా, వదిలేయి సిద్ధు. ఇంతకు ముందు ఇంట్లో సిద్ధు అంటే ఎలాంటి వాడో తెలుసా? ఈ రోజుతో మొత్తం పోయింది. ఇప్పుడు వాళ్ళకి సిద్ధు అంటే ఒక ఎదవ, ఒక తాగుబోతు. ఆ మాత్రానికే చెడ్డవాడివి ఎలా అయిపోతావు? ఇవన్నీ ఎప్పటికైనా తెలిసేవే కదా. నువ్వు మాట్లాడకు, ఇదంతా తెలిసాక నన్ను సరిగా పెంచలేదని మా వాళ్ళు ఎంత బాధపడతారో నీకేం తెలుసు. ఇప్పుడు నా మాటకు విలువేస్తారా? మన పెళ్లికి ఒప్పుకుంటారా? అసలు మా నాన్న ఏం ఆలోచిస్తున్నారు? ఆలోచించడానికే భయంగా ఉంది. నా గురించి ఆలోచించవసిద్దు, నిన్ను ప్రేమిస్తున్నాను కదా, ఇంకేం కావాలి? ఆలోచించాలంటే ఆలోచించాలి, పెద్ద పనులన్నీ చేసేసి నేను ఆలోచించాలా? ఏంటి నేను ఆలోచించాలా? ఏంటి హాసిని? ఇంటికి రారా. ఎంతసేపు ఆలోచిస్తారా, ఇంటికి బయలుదేరు. ఇంటికి వెళ్ళాలంటేనే భయంగా ఉందిరా, ఈ రోజుతో నాన్న చిన్న 7 డేస్ అయిపోయాయి. రే హాసిని లేకుండా ఉండగలవా? మరి ఇంకేంట్రా, బయలుదేరు. రేపు మీ నాన్న ఏం చెప్తాడన్నది ఇంపార్టెంట్ కాదురా, నువ్వేం చేస్తావు అన్నది ఇంపార్టెంట్. అవసరం అయితే ఎదిరించు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ సిగ్నేచర్. హలో సార్. ఎందుకు నవ్వుతున్నావు సార్? అప్పుడు సిద్ధు సార్ కూడా ఆఫీస్ కు వచ్చినప్పుడు ఇలాగే సారీ సార్. హలో సార్, మీ వియంకుడు గారు లైన్ లో ఉన్నారు, కనెక్ట్ చేయమంటారా? బిజీ ఉన్నాను, తర్వాత మాట్లాడతాను చెప్పమ్మా. ఓకే సార్. నానా, ఆ బిల్డింగ్ వర్క్ అంతా ఫినిష్ అయింది, పెయింట్స్ విషయం ఒకటే డిసైడ్ చేయాలి. ఇదేమో మనం ఎప్పుడు వాడేది, బాగానే ఉంటుంది. ఇదేమో మార్కెట్ లో కొత్తగా వచ్చింది, క్లిక్ అయితే చాలా బాగుంటుంది. ఏది వేయాలో మీరు డిసైడ్ చేస్తే. రేపు డిసైడ్ చేద్దాంరా. రేపటి గురించి ఆలోచిస్తున్నారా? నాకు అలవాటు అయినట్టు వాడికి ఇంకా అలవాటు కాలేదు నాన్న. అయినా మీరు ఏది చేసినా మా మంచికే చేస్తారు కదా. గౌతమ్ నాన్న, రిస్క్ వద్దు, పాతదే ఓకే చెయ్యి. బాబు, బాబు గారు, నాన్నగారు పిలుస్తున్నారండి.
సిదు ఒక తండ్రిగా ఈ ఇంట్లో నేను ఏంటో అందరికీ తెలుసు ఈ అరవింద్ అంటే నేను ఒక్కడినే కాదురా మీరందరూ కలిస్తేనే ఈ అరవింద్ సిద్ధు అంటే కూడా నేను ఒక్కడినే కాదు కదా నాన్న తెలుసు అర్థం చేసుకున్నాను తండ్రిగా మీ విషయంలో నేను ఎప్పుడూ తప్పు చేయలేదు చేయను కూడా అందుకే ఒక డిసిషన్ కొచ్చాను నేను కూడా ఒక డిసిషన్ తీసుకున్నాను చెప్పని నాన్న నేను చెప్పేది కూడా వినండి నేను మాట్లాడుతున్నాను కదా నాన్న ప్లీజ్ విల్ యు లెట్ మీ సే వాట్ ఐ వాంట్ టు సే నేను మాట్లాడొచ్చా అంకుల్ హాస్ని ఒక నిమిషం ఉండు నాన్న నేను వీడి నాకు వద్దంక నేను వెళ్ళిపోతున్నా నాకు మాట్లాడడం రాదు అంకుల్ ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాను ఇది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు కానీ సిద్ధుకి మాత్రం నేను కరెక్ట్ కాదని అనిపిస్తుంది మీరు నన్ను ఇంటికి తీసుకురమ్మన్నప్పుడు 7 రోజుల్లో ఒక మనిషి గురించి ఎలా తెలిసిపోతుందా అనుకున్నాను కానీ తెలుసుకోవచ్చని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది మీరు నా గురించి ఏం తెలుసుకున్నారో నాకు తెలియదు అంకుల్ కానీ సిద్ధు గురించి నేను చాలా తెలుసుకున్నాను ఒకప్పుడు వీలైతే 4 మాటలు అన్నాడు ఇప్పుడు అసలు మాట్లాడొద్దంటున్నాడు ఒకప్పుడు సర్దాగా మాట్లాడడానికి ఫోన్ చేసేవాడు ఇప్పుడు తిట్టడానికి ఫోన్ చేస్తున్నాడు ఒకప్పుడు నాలో ఏం నచ్చిందన్నాడో ఇప్పుడు అదే నచ్చట్లేదంటున్నాడు అయినా సిద్ధు నన్ను తిట్టడం వెళ్ళట్లేదు అంకుల్ ఇంతకు ముందు కూడా సిద్ధు నన్ను తిట్టేవాడు అందులో ప్రేమ కనిపించేది ఇప్పుడు అది లేదు ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వలేదు కానీ ఇక్కడ నా చుట్టూ ఇంతమంది ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను నాకు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటించడం రాదంక ఇక్కడ ఉంటే లైఫ్ లాంగ్ నటించాల్సి వస్తుందేమోనని భయంతో వెళ్ళిపోతున్నాను గెస్ట్ లాగా వచ్చాను గెస్ట్ లాగే వెళ్ళిపోతున్నాను మీలో ఎవరైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి బాయ్ ఆంటీ ఆటో తీసుకొచ్చానమ్మ హలో హలో బావగారు నేను అమ్మయ్య 3 రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఇప్పటికి దొరికారు సారేనండి వర్క్ టెన్షన్ లో ఉండి నేను మర్చిపోయాను నాకు ఇక టెన్షన్ పెరిగిపోతుందండి ఎంతైనా ఆడపిల్ల తండ్రిని కదా పెళ్లి టైం దగ్గర పడుతోంది ఏం చేయాలో ఎలా చేయాలో మాట్లాడుకోలేదు ఒక్కసారి మాట్లాడుకుంటే బాగుంటుంది అది నేను వచ్చేస్తానండి 2 రోజులు నేనే వచ్చి కలుస్తానండి ఐమ్ సారీ ఓకే బావగారు ఉంటాను మరి సరేనండి రే సిద్ధు ఎందుకు డల్ గా ఉన్నావు చూసావుగా ఫోన్ మీద ఫోల్ చేస్తున్నారు ఏం చెప్పమంటావు ఛ అసలు వీళ్ళు మొగం అలా పెట్టుకురా నాకు నచ్చదు ఏమే నువ్వైనా చెప్పు వాడికి చెప్పువే నువ్వు కూడా ఏంటే జరుగుకుంది ఏదో జరిగిపోయినట్టు అరే ఏమైంది అందరికి డల్ గా ఉన్నారు ఆ ఆ అమ్మాయి తనంతట తానే వెళ్ళిపోతే నన్నేం చేయమంటారు నేను చేయాల్సింది చేశాను ఈ టైంలో ఏ తండ్రి అయినా ఒక అమ్మాయి 7 రోజులు ఇంట్లో వచ్చి ఉంటుందంటే ఒప్పుకుంటాడా ఒప్పుకున్నాను ఎవరి కోసం దో వీడి కోసం ఇప్పుడు తనే వెళ్ళిపోయింది ఏం చేయమంటారు వెళ్ళడం మంచిదే అయిందిలే 7 రోజులు ఉండలేకపోయింది ఇంట్లో ఇక లైఫ్ లాంగ్ ఉంటుందా సిద్ధు ఇప్పటికైనా అర్థం చేసుకో నీకేం కావాలో నీకు తెలీదు మీకు తెలుసా ఏంటి వాడికి ఏం కావాలో నిజంగా మీకు తెలుసా తెలియకుండా నేను నడిపించానా అవును ఏంటి తిట్టేస్తాను మిమ్మల్ని ఆ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అసలు వీడి గురించి మీకేం తెలుసు
ఇంట్లో ఉన్నట్టే పిల్లలు బయట కూడా ఉంటారు అనుకుంటారా? ఉండరు. వీడు గుమ్మం దాటితే ఎలా ఉంటాడో మీకు తెలుసా? రాత్రి పూట గోడలు దుకుతాడు, అబద్ధాలు ఆడతాడు, బయట నలుగురిని కొడతాడు, తాగుతాడు. తాగేసి ఏం చేస్తాడో తెలుసా? అమ్మా, తాగేసి తాగుతాడని చెప్తున్నాను కదా, చాలదా? వదిలేమ్మా ప్లీజ్. నేను ఈ ఫ్యూచర్ గురించి మాట్లాడలేదు, నా కొడుకు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. తప్పు చేసింది మీరు. వాడంటారు ఏమిటి? అలాగా నేను తప్పు ఆయన ఎందుకు బతిమలా? ప్లీజ్ అమ్మా, నిన్నే తప్పు చేశాను. రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను, ఆ పెళ్లి చేసుకుంటాను. ఏంట్రా ఇది? నేను తప్పు చేశానని తన అంటోంది, నువ్వు తప్పు చేశానని చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలో ఏమి ఇవ్వాలని ఆలోచిస్తుంటాను తప్ప, ఒక తండ్రిగా నా పిల్లలకి గొప్ప లైఫ్ ఇవ్వాలని ప్రతి క్షణం తపన పడుతుంటానే, అది తప్ప. చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావరా? ఇంకా అర్థం కాలేదా మీకు? మీరెప్పుడు మీ కొడుకుని గొప్పవాడిని చేయాలి, గొప్ప లైఫ్ ఇవ్వాలని ఆలోచిస్తారు, కానీ నాకేం కావాలో, నేను ఎలా ఉండాలనుకుంటున్నానో మీరు తెలుసుకోరు. మీ గురించి నేనేం ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తాను. అవును, 1000 సార్లు వాడికి బాగుంటుందని ఆలోచిస్తారే తప్ప, ఒక్కసారి నాకు నచ్చుతుందని ఆలోచించారా? అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడంలో సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు. కోరుకున్నది దొరకపోతే ఉండే బాధ మీకు తెలియదు. నాకు తెలుసు, అసలు నాతో మాట్లాడితే కదా తెలిసేది నాకు ఏది ఇష్టమో ఏది కాదో అని. ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ఫ్రెండ్స్ ని పిలిచి మాట్లాడతారు. నాతో మాట్లాడండి నానా, నా కళ్ళు చూసి చెప్పండి నానా, ఫ్రెండ్లీగా ఉండండి నానా. ఎరా, ఆ మాట నేను కదా ఎప్పుడు చెప్తాను. చెప్తారు కానీ ఉండరు, ఎందుకంటే అంతా మీకు నచ్చినట్టే జరగాలి కదా. ఈ షర్టు మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు, అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపించేది. ఆఫీస్ పంపిస్తారు, నేను వెళ్తా. అక్కడికి వెళ్లే లోపు మీరే ఆ పనిని ఫినిష్ చేసేస్తారు. నవ్వుతున్నారు నన్ను చూసి అక్కడ ఆఫీస్ లో. సిద్ధు రానా కూర్చో, క్యారం బోర్డు ఆడదా అంటారు. నేనేదో ఆడాలనుకుంటాను, మీరు నన్ను గెలిపించాలనుకుంటారు. ఏ బ్లాక్ కొట్టు, వైట్ కొట్టు, ఏ క్వీన్ జాగ్రత్త, చేయిలా పట్టుకుని నా ఆట కూడా మీరే ఆడేస్తే నేనెందుకు నానా ఆడటం? చివరికి తిండెలా తినాలో కూడా మీరే నేర్పిస్తే కొంత దిగట్లేదు నానా. మీకు తెలియదు, మీకు నచ్చినట్టు ఉండలేక నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూసాను నానా, నరకం చూసాను. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో కూడా తెలియకపోతే చివరికి ఒకరోజు అమ్మ మీద కూడా అరిచేసా. దాంతో అమ్మ నాతో మాట్లాడటం మానేసింది. అసలు నేను ఎందుకు అలా ఉన్నానో అమ్మకి అర్థం కాకపోతే అమ్మాయికి ఎలా తెలుస్తుంది అన్న? వెళ్ళిపోయింది, ప్రేమే లేదు, సిద్ధు నాకు కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళిపోయింది. ఇంటికి తీసుకొచ్చినప్పుడు అమ్మాయికి ప్రామిస్ చేశాను నీకు ఒక మంచి ఫ్యామిలీని ఇస్తానని, కానీ ఈరోజు చెప్తున్నాను ఈ ఫ్యామిలీ ఒక మంచి అమ్మాయిని కోల్పోయింది, కోల్పోయింది. షీస్ గాన్. ఇప్పుడు నేను చేయాలి నాన్నా, ఆ పెళ్లి చేసుకోవాలి అంతే కదా, చేసుకుంటాను. కానీ ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన ఈ షర్టు, బైక్, ఆ రూమ్లో ఉన్న వస్తువులకి వాటికి తెలియదు, అవి నాకు నచ్చవని. కానీ వచ్చేదో అమ్మాయి నాన్న, ఏదో ఒకరోజు తనకు తెలిసిపోద్ది కదా తను నాకు నచ్చలేదని. ఆ రోజు నా లైఫ్ స్పాయిల్ అందని మీరే బాధపడతారు. ఇప్పుడు దాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న. ఇలాగే ఓడిపోతూ ఉంటే ఏదో ఒక రోజు ఏంటా నా లైఫ్ ని తిరిగి చూస్తే నా లైఫ్ మొత్తం మీరే ఉంటారు, అందులో నేను ఉండను. ఇన్నేళ్ళుగా నేను హ్యాపీగా లేను నాన్న, హ్యాపీగా ఉండడానికి ట్రై చేశాను,
ఇక ముందు కూడా అలాగే ఉంటాను కానీ నాదో రిక్వెస్ట్ నానా నాకు నచ్చనిది ఇచ్చి నేను సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకోకండి నానా ప్లీజ్ बिजनेस रूपये वस्ते विषय का शर्ट को रोजंता पद मंदी चुपकने वाटनरा ना आनंदं कोसं मिम्मल्नि बाध पेट्टानని ఎప్పుడు అనుకోలేదురా సారీ రన్నన్న ఎరా చెప్పుచుకుందరా నాకు ఇన్ని సంవత్సరాలు ఇంత బాధ లోపల దాచుకొని ఎందుకు చెప్పలేదురా ఇందుకే చెప్పలేదు నాన్న చెప్తే మీరు అలా అయిపోతారని నాకు తెలుసు పిల్లల్ని సరిగా పట్టించుకొని ఫాదర్స్ కి ఏమైనా చెప్పొచ్చు మీరు గొప్ప ఫాదర్ నాన్న ఒక్కొక్క నిమిషం మా గురించి ఆలోచిస్తూ చేతులు పట్టుకొని నడిపిస్తూ అంతలో ఆనందపడతారు ఆ ఆనందాన్ని లైఫ్ లాంగ్ మీకు ఇవ్వాలనుకున్నాను నాన్న నేను మిమ్మల్ని వదులుకోలేను నాన్న అందుకే రెండు విషయాల్లో నా చేయి మీకు తెలియకుండానే మీ చేతుల్లోంచి తీసుకోవాలని ట్రై చేశాను ఇప్పటికీ నా చేయి మీ చేతుల్లోనే ఉంది నాన్న ఎవరి కాల మీద పడైనా ఈ పెళ్లి ఆపదాం నీ లైఫ్ ను హ్యాపీగా ఉంటు నాన్న వెళ్ళరా నేను చూసుకుంటాను వెళ్ళు ఏమే ఈ శుభలేఖలకి కాస్త పసుపు కుంకుమం రాయండి రాహయారా ఎంగేజ్మెంట్ అయిన ఇన్నాళ్ళకైనా మా ఇంటికి వచ్చావు చాలా సంతోషం ఏమే ఎవరు ఇచ్చారు చూడు కాఫీ పడరా అలాగేనండి ఇంట్లో అంతా కులాసా హలో రాకపోయింటే సిద్ధు ఏంటో నాకు తెలిసేది కాదు నువ్వు ఆ ఇంటి నుంచి వచ్చేయకపోయింటే నేనేంటో కూడా నాకు తెలిసేది కాదు ఈ 24 ఏళ్లలో నా వల్ల వాడు ఏం కోల్పోయాడో చెప్పాడమ్మా అవన్నీ నేను తిరిగి ఇవ్వలేను ఒక నిన్ను తప్ప నిన్నిస్తే వాడి 24 ఏళ్ల లైఫ్ తిరిగి ఇచ్చిన వాడిని అవుతాను ఒక తండ్రిగా నేను గెలవడానికి ఉన్న ఒకే ఒక అవకాశం అమ్మా ఇది నన్ను గెలిపిస్తావా నువ్వేం చెప్పినా నేను ఒప్పుకోను సరే నువ్వు కుర్రాడివి నీకు తెలీదు పెద్ద మనిషి ఆయన బుద్ధి ఏమైంది ఆయన్నే వనొద్దండి తప్పు నాదే అందుకే నేను వచ్చాను నేను చెప్పేది వినండి ప్లీజ్ ఏం చెప్తావయ్యా గొంతు కోసం నొప్పిగా ఉంటుంది బాధపడద్దు అనే చూడు బాబు మగాడికి పీటల మీద పెళ్ళాకపోయినా పెద్ద నష్టం లేదు అదే ఆడపిల్లకి నిశ్చితార్థం అయ్యాక పెళ్ళాకపోతే ఎంత బాధగా ఉంటుందో నీకు తెలీదు అంకుల్ మీరు పెళ్లికి ముందు జరిగిన నిశ్చితార్థం గురించి ఆలోచిస్తున్నారు నేను పెళ్లి తర్వాత జీవితం గురించి మాట్లాడుతున్నాను నిశ్చితార్థం కన్నా జీవితమే ఇంపార్టెంట్ కదా అంకుల్ అంకుల్ సుబ్బలక్ష్మికి నేను కరెక్ట్ కాదు సుబ్బలక్ష్మి ఆ రోజు పెళ్లి చూపుల్లోనే నా గురించి చెప్పాలని నీ గురించి తెలుసుకోవాలని ట్రై చేశాను కానీ నువ్వు మాటకు ముందో నాన్నగారు తర్వాత నాన్నగారు తగిలించి మాట్లాడుతుంటే నువ్వు కూడా నాలాగే పెరిగావని అనిపించింది ఈ పెళ్లి అయితే మన ఇద్దరు హ్యాపీగా ఉండలేమనిపించింది
ఇది ఆ రోజే చెప్పాలి ఇంత లేట్ గా చెప్పడం తప్పే ఐ యామ్ రియల్లీ సారీ సుబ్బలక్ష్మి ఆ రోజు నా గురించి మీ నాన్న చెప్పింది విని పెళ్ళికి ఓకే చెప్పావు ఈ రోజు నా గురించి నేనే చెప్తున్నాను ఇప్పుడు కూడా ఓకే చెప్తావా అదేం చెప్తుందా ఈ చిన్న పిల్ల అసలు దానికి ఏం తెలుసని చెప్తాను నాన్న ఒక్కసారి తప్పు చేసినందుకే మా నాన్నగారు కోపడ్డారు అంకుల్ ఇప్పుడు ఆయనకి మాట ఇచ్చాను ఆయన ఏం చెప్తే అదే చేస్తానని ఇన్నాళ్ళు మీరేం చెప్తే అదే చేశాను కదా నాన్న ఈ ఒక్కసారి నన్ను చెప్పనివ్వండి తను నన్ను పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉండనని తనే చెప్తున్నాడు కదా నాన్న ఇంకా ఏంటి నాన్న వద్దు నాన్న నాకు పెళ్ళొద్దు అయినా తను వద్దంటే నాకింక పెళ్లి అవ్వదా నాకేం తక్కువ నాన్న అది కాదురా ప్లీజ్ నాన్న ఇంకేం మాట్లాడదు ఇప్పుడు పెళ్లికి తన్ను ఒప్పించినా నేను ఒప్పుకోను థ్యాంక్స్ సిద్ధు ఈ విషయం పెళ్లికి ముందైనా చెప్పినందుకు మీ నాన్నగారితో నేను మాట్లాడతానమ్మా ఆయనకి కోపం రావడంలో తప్పులేదు సిద్ధు నేను తీసుకొస్తానని చెప్పినప్పుడు నేను కూడా కోపడ్డాను నీ గురించి తెలుసుకోవడానికి మేము రోడెక్కాలా అని కానీ ఈరోజు ఆ మాట నిజమైంది మా ఫ్యామిలీ అంతా ఈరోజు రోడ్డు మీద నిలబడింది నీకోసం చూడు Idiot. Kanakarao!